అదాని సంస్థల నష్టాలతో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా కానుందని ప్రజామిత్ర మండలి వ్యవస్థాపకుడు కొరివి వేణుగోపాల్ అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇడెన్బర్గ్ అనే సంస్థ అదాని సంస్థ జిమ్మిక్కులను గుర్తించి ఇన్వెస్టర్లను కాపాడిందని గుర్తు చేశారు. అదాని కంపెనీలో ఎల్ఐసి భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేసిందని గుర్తు చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఈ కంపెనీ ద్వారా 54,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లనుందని చెప్పారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం 6 ఎయిర్పోర్ట్లను 50 సంవత్సరాలకు లీజుకు అప్పజెప్పిందని ఆరోపించారు. పార్లమెంట్లో అదానిపై చర్చించకపోవడం అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. ప్రతిపక్షాలని ఏకమై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. డోమ్ నిర్మాణాలు కేవలం భారతీయ సంస్కృతిలోనే ప్రారంభమయ్యాయని అలనాటి నుండి వివిధ దేశాలకు డోమ్లను ఎగుమతి చేస్తున్నారని తెలిపారు. ఈ హిండెన్బర్గ్ అనేటువంటి సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కంపెనీస్ ఏదైతే కృత్రిమంగా పెద్దగా ఏదో జిమిక్స్ చేసి షేర్ వాల్యూ ఎప్పుడైతే పెంచుకుంటాయో అప్పుడు ఆ కంపెనీల యొక్క వాస్తవాలను మొత్తం కూడా రీసెర్చ్ చేసి బహిర్గతం చేసేటువంటి సంస్థ హిండెన్బర్గ్. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఒక పెద్ద 5 కంపెనీల యొక్క గుట్టురట్టు చేస్తే ఎందుకు చేస్తుందంటే, ఎవరైతే ఇన్వెస్టర్స్ మోసపోకుండా ఆ మోసపోయి ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి ఇన్వెస్టర్స్ను రక్షించడానికి ఈ హిండెన్బర్గ్ కంపెనీ రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా కోవిడ్ సమయం లోపల మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ అదాని కంపెనీల యొక్క ప్రాఫిట్ లాభం ఏమైపోయిందంటే, ఒక రోజుకు 1,612 కోట్లు డైలీ రోజుకు ఒక లాభం పెరుగుతూ ఉన్నది. అంటే దాదాపు ఒక 1,600 కోట్లు ఒక రోజుకు పెరుగుతూ ఉన్నది కోవిడ్ సమయం లోపల. అప్పుడు హిండెన్బర్గ్ ఏంటంటే, అరే ఈ కంపెనీ ఇట్లా ఎట్లా జరుగుతున్నది అని చెప్పి దాని మీద మొత్తం కూడా రీసెర్చ్ చేసింది. ఈ అదాని అనేటువంటి కంపెనీ ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా షెల్ కంపెనీలు పెట్టి ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేస్తున్నాయని ఒక 35 కంపెనీలను ఈ అదాని కంపెనీ రిజిస్టర్ చేయడం జరిగింది.